తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల పోటిపై క్లారిటీ ఇచ్చిన సోమ్ వీర్రాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ మృతి చెందటంతో ఇప్పుడు తిరుపతి లోక్సభ స్థానానికి ఉప ఎన్నికలు తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే వైసీపీ అభ్యర్థిపై క్లారిటీగా మిగతా అభ్యర్థులు తేవాల్సి ఉంది. టీడీపీ విధిగా బరిలోకి దిగితే జనసేన బీజేపీ కలిసి ఒకే అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు రెడీ అయ్యాయి. దీనిపై క్లారిటీ ఇచ్చారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోమ్ వీర్రాజు. ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో జనసేనతో కలిసి అనుసరించే రాజకీయ వ్యూహాలపై చర్చించినట్లు తెలిపారు. జనవరి 4న మేమందరం రామతీర్థం వెళ్తున్నాం, అక్కడ భారీ నిరసన కార్యక్రమం చేపడతామని, ఆయన ఒక్క రామతీర్థం మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. శ్రీశైలంలో టీడీపీ హయాంలో రబ్బని, వైకాపా హయాంలో రఫీ వ్యవహారం చూశామని, ఆయన దేవాలయాలపై దాడుల విషయంలో రాజకీయాలు చేస్తున్నారనడం సరికాదన్నారు. అసలు అందుకు అవకాశం ఇవ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలపై స్పందించిన సోమ్ వీర్రాజు బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తాయని క్లారిటీ ఇచ్చారు. ఇక అభ్యర్థి ఎవరనే విషయంపై తొందర ఏమీ లేదన్న ఆయన జనసేన బీజేపీకి ఆ విషయంలో స్పష్టత ఉందని చెప్పుకొచ్చారు. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. Call to 9100885529100885.